పర్చూరి బ్రదర్స్ ఒక సినిమాలో డైలాగ్ రాశారు. ఆ డైలాగ్ ఏంటంటే, అమ్మలో మొదటి అక్షరం, నాన్నలో రెండు అక్షరం, రెండు కలిపితే అన్న అని. ఇక్కడ మనందరి అన్న ఉన్నారు, మనందరి అన్నయ్య ఉన్నారు. ముందుగా అన్నయ్యకి నమస్కరిస్తూ, ఏ రంగంలోనైనా తన కాళ్ళ మీద తను నిలబడి స్వయం కృషితో పైకొచ్చే వాళ్ళకి చాలా అప్రిసియేషన్ ఉంటుంది, చాలామంది బ్లెస్సింగ్స్ ఉంటాయి. అట్లాగే అన్నయ్య తన కాళ్ళ మీద తను నిలబడి స్వయం కృషితో ఒక మెగాస్టార్ స్టేజ్కి ఎదిగి తనే ఈరోజు ఇండస్ట్రీలో సగభాగానికి బ్యాక్గ్రౌండ్గా ఉన్న అన్నయ్యకి వారసుడిగా మన హీరో సునీల్. సునీల్ కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, స్వయం కృషితో అద్భుతమైన తన టాలెంట్తో ప్రతిభతో ఒక కమెడియన్ స్థాయి నుంచి ఈరోజు ఒక హీరో స్థాయికి ఎదిగి ఇక నుంచి హీరోగానే మనందరినీ అలరించడానికి దూసుకొని వస్తున్న సునీల్ గారికి, అట్లాగే నా మిత్రుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ సుదర్శన్ రెడ్డి, మేము చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్స్ మీ, అట్లాగే ఈ మ్యూజిక్ డైరెక్టర్ దినేష్, తమ్ముడు తమన్ దినేష్ ఇద్దరు కలిసి కీబోర్డ్ ప్లేయర్స్గా నా సినిమాలకు పనిచేయడం జరిగింది. చాలా టాలెంటెడ్ మ్యూజిషియన్స్ వీళ్ళిద్దరు కూడా. దినేష్ కూడా పర్ఫెక్ట్, చాలా పర్ఫెక్షన్ ఉండే కీబోర్డ్ ప్లేయర్గా ఉండేవాడు. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి హాట్ ఫేవరెట్గా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరూ. వీళ్ళిద్దరూ లేకపోతే రీరికార్డింగ్లు క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి మ్యూజిక్ డైరెక్టర్స్. అట్లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్ని దినేష్ని పెట్టుకొని దాదాపు సంవత్సర కాలంగా జక్కనన్ని బాగా చెక్కుతున్నారని అనిపిస్తూ ఉంది. అట్లాగే ఒక కొత్త దర్శకుడు వంశీ. వంశీ తను తన టెక్నీషియన్స్ని అందరినీ కలుపుకొని వాళ్ళ సపోర్ట్తో ఒక అద్భుతమైన సినిమాని జక్కనగా మన ముందుకు తీసుకురావాలని, ఈ సినిమాకి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ డాడీ సినిమాకి తీసుకెళ్ళి డాడీ అంటే, సినిమా సునీల్ ఉన్నాడా అని అడిగారు. ఉన్నాడు, అయితే వెళ్దాం బాబు. డాడీ సినిమాకి తీసుకెళ్ళి డాడీ, సునీల్ ఉన్నాడా? లేడు. ఏం వెళ్తాం లేరా అంటే, సునీల్ భయ్య మీద జనాలు కూడా నమ్మకం అలాంటిది, సినిమాలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా అంటే చేస్తాడు అని. నేను ఎప్పుడు అంటూ ఉంటా, సునీల్ భయ్య హీరో అవడం వల్ల ఇండస్ట్రీ ఒక అద్భుతమైన కమెడియన్ మిస్ అయిపోయింది,